ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలుపుతున్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి తన యొక్క అమూల్యమైన ఉచిత కృపచేత ప్రేమచేత మనల్ని బలపరుస్తూ దీవిస్తున్నారు. మరి దేవుని యొక్క తలంపుగా ఈ యొక్క క్షణమందు మీ ముందుకు దేవుని యొక్క వాక్యముతో రావటం అనేది ఆశీర్వదముగా నేను భావిస్తూ, ఈ యొక్క త్రిమాసం అంతా కూడా మనము హబక్కూకు గ్రంథములోంచి చక్కని పాఠాలు మనం ధ్యానము చేసుకోబోతున్నాము. దేవుడు ఈ త్రిమాసములో 13 ఆధ్యాత్మికమైన హబక్కూకు గ్రంథములో ఉన్న పాఠాలను మనకు నేర్పిస్తున్నప్పుడు దేవుడు మనల్ని దీవించాలని, దేవుని యొక్క ఆశీర్వదములు మనతో ఉండాలని విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమమును ఈ యొక్క వాక్యమును ప్రారంభించుకోకముందు తలలు వంచుకుని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోకమందిన మా తండ్రి, నీ కృపచేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, హబక్కూకు గ్రంథాన్ని నుంచి చక్కని పాఠాలు మేము నేర్చుకోవటానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రతి వారము కూడా ప్రతి అంశము కూడా మాకు అవసరమయ్యేలా చేసి, ప్రతి అంశములో ఉన్న సారాంశాన్ని మేము పొందుతూ మీ పరిశుద్ధాత్మ శక్తితో బలమును పొందే భాగ్యతను కలుగచేస్తారని యేసు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులుగా హబక్కూకు గ్రంథములో పాఠాలు మనం నేర్చుకునిచుండగా ఈ యొక్క ఆధ్యాత్మికమైన స్థితులు చాలా ప్రాముఖ్యంగా మనకు ఉపయోగపడతా ఉంటాయి. హబక్కూకు గ్రంథాన్ని మనము చూసినప్పుడు 12 చిన్న ప్రవక్తలలో ఈయన ఒక ప్రవక్తగా గుర్తింపు పొంది 8వ గ్రంథముగా హబక్కూకును బైబిల్లో ఇమడ్చడం జరిగింది. హబక్కూక్ మరి గ్రంథానికి ఆయనే ఒక ప్రత్యేకంగా ఒక రచయితగా ఉండి ఈ యొక్క గ్రంథమంతా కూడా దేవునికి మానవులకు సంభాషణ జరిగితే ఏ రీతిగా ఉంటాదో ఆ రీతిగా ఈ యొక్క హబక్కూకు గ్రంథములో కూడా హబక్కూకును దేవునికి జరుగుతున్న సంభాషణగా మనం చూడగలుగుతున్నాము. ఆయన ఈ యొక్క గ్రంథాన్ని మరి 7వ శతాబ్దములో లిఖించి ఉంటారని జ్ఞానులు మరి వివరిస్తున్నారు. అదే రీతిగా ఈయన కోసము ఎక్కువ భాగము వేరే గ్రంథాలలో లిఖించబడకపోయినప్పటికీ కొంతమంది ఇతనును ఒక ప్రవక్తగా గుర్తిస్తూ, కొంతమంది ఏమో యాజకుడుగా గుర్తిస్తూ, కొంతమంది దేవుని యొక్క ఆలయములో ఒక గాన పాటలు పాడేవాడిగా గుర్తిస్తున్నట్లు కూడా మనం చూడగలుగుతున్నాము. ఈ యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించిన గ్రంథమైనప్పటికీ ఈ యొక్క ఆధునిక లేక మన తరము వారికి కూడా చాలా ఉపయోగపడే గ్రంథముగా మనం చూడగలుగుతాము. ఎందుకు ఇది అన్ని సంవత్సరాల క్రితము రాయబడినప్పటికీ మనకు ఎందుకు ఉపయోగపడేలాగా ఉన్నదంటే, అప్పుడు హబక్కూకు తనకు కలిగిన తనకు చూసిన ఆవేదనను దేవునికి ఎలాగైతే పంచుకుంటూ దేవుని యొక్క సమాధానము పొంది ఉన్నాడో అదే రీతిగా ఈ తరము వారిలో కూడా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఏం జరగబోతుందో భవిష్యత్తులో తెలియని పరిస్థితిలో దేవుడు తన యొక్క మాట చెప్పిన తన యొక్క వాక్యము చెప్పిన మానవులకు తన యొక్క సమాధానాన్ని చెప్పబోతున్నాడు. అందుకనే ఈ త్రిమాసం అంతా కూడా హబక్కూకును దేవునికి జరిగిన యొక్క సంభాషణలో అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నప్పటికీ 13 ప్రాముఖ్యమైనవి తీసుకుని మనము ధ్యానము చేసుకుందాం. ఈ యొక్క మొట్టమొదటి రోజును మనం చూస్తున్నప్పుడు మరి ఈ యొక్క అంశము ఈ యొక్క గ్రంథములో మొట్టమొదటి అంశంగా మనం చూస్తున్నది గాడ్స్ ఆన్సర్స్, దేవుని యొక్క జవాబులుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అవును ప్రియ విశ్వాసులారా, ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో, దేవునికి మనం సమర్పించుకుంటామో, దేవుడు తన యొక్క జవాబు మానవులకు ఇవ్వకుండా ఎప్పుడు కూడా ఆయన రహస్యంగా ఉంచడు. ప్రతి విషయమును కూడా నేను బయలుపరుస్తాను, నేను మానవులను ప్రేమిస్తూ వారికి కావలసినవన్నీ కూడా ఇస్తున్నానని దేవుడు స్వయాన్న తన యొక్క పరిశుద్ధ లేఖనములలో చెబుతూ
ఆయన తలంపుగా మానవులకు అనుగ్రహిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క జవాబులు అనే ఒక అంశంలో మనం చూస్తున్నప్పుడు మనం పరిశుద్ధ లేఖనములు హబక్కూకు తెరవవలసిందే. మరి 1:1 నుంచి మనము చూస్తున్నప్పుడు ప్రవక్త యగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దైవోక్తి, యెహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాలు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరికి చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనము బలత్కారము ఆగుపెరుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను న్యాయము ఎన్నడును జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులు చుట్టుకుందురు న్యాయము చెడిపోచున్నది. దేవునికి తన యొక్క తలంపును చెబుతూ, తన యొక్క ఆలోచన చెబుతూ, తన యొక్క వ్యక్తిగత హృదయములున్న దైవోక్తి లేక బాధను చెబుతూ, ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలను చూసావా, నువ్వు వీరిని ప్రేమించావు కదా, వీరిని నువ్వు ఆశీర్వదించావు కదా, కానీ ఈ పరిస్థితికి వచ్చేటప్పటికి చెడనది వర్ధిలింపబడుతుంది కానీ మంచి జరగట్లేదు ప్రభా, నువ్వు చూడు ప్రభా, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు, ఎందుకు ప్రభా ఇలాంటి పరిస్థితి ఈ ప్రజలకు ఏర్పడింది అని ఈ యొక్క హబక్కూకు తన యొక్క బాధను దేవునికి వ్యక్తం చేసుకుంటున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఎప్పుడైతే తన బాధను వ్యక్తం చేసి ఉన్నారో 5వ వచనాల నుంచి మనం చూసుకున్నప్పుడు హబక్కూకు అందరు వలె మరి దేవుడు లేకపోతే అన్ని విషయాలలో కూడా దేవుడు మాట్లాడుతున్న రీతిగా ఆయనకు అనుకూలమైన సమాధానం వస్తుందనుకున్నాడు, కానీ ఒక భయంకరమైన ఆయన ఊహించని సమాధానము దేవుడు అనుగ్రహించి ఆ దేవుని యొక్క తలంపు ద్వారా ఆయన ఎట్టివాడో ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడో ఈ యొక్క మాటలు ఆయన యొక్క జవాబు ద్వారా మనం చూడగలుగుతున్నాము. 5వ వచనాన్ని నుంచి మనం చూసినట్లయితే అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి, మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతనిని నమ్మక ఉందురు. ఇదిగో నేను ఒక కార్యక్రమమును చేయబోతున్నాను, ఆ కార్యక్రమము మీకు చెప్పినా మీరు నమ్మరు. ఆ కార్యక్రమం ఏంటంటే 6వ వచనానికి చదివినప్పుడు నేను కల్దీయులను లేపుతున్నాను, మరి మారు పేరు బబులోను వారు, బబులోను వాళ్ళని నేను తీసుకురాబోతున్నాను. ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే తప్పుగా ఉంటున్నారో, ఎవరైతే చెడుతనమును విసర్జించకుండా చెడును పట్టుకుని ఉన్నారో వారిని నేను నాశనం చేయబోతున్నాను, కానీ మరి శేషించినబడి వారిని నీతివంతులను మట్టికి నేను కాపాడబోతున్నానని హబక్కూకు ఈ 1వ అధ్యాయంలో దేవుడు సమాధానం చెప్పినట్లు మనం చూస్తున్నాం. తర్వాత మరి 12వ వచనాన్ని నుంచి మళ్ళీ దేవా నువ్వు కనికరం గల దేవుడువు, నువ్వు గొప్ప దేవుడువు, నువ్వు ప్రేమ గలిగిన దేవుడువు, ఇలాంటి పరిస్థితి ఎందుకు మానవులకి తీసుకొస్తున్నావని హబక్కూకు అడిగినా కానీ హబక్కూకు దానికి జవాబు దేవుని దగ్గర నుంచి పొందలేదు. కానీ తర్వాత విషయాలలో చూస్తున్నప్పుడు ఆయన మౌనములోనే దేవుని యొక్క సమాధానాన్ని పొందినట్లు మనం చూస్తున్నాము. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ఈ యొక్క హబక్కూకు గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు హబక్కూకు అంటే అర్థము హత్తుకుని ఉండటము, దేవునికి దగ్గరగా ఉండటం అనే సంబంధములో మనము చూస్తున్న సమయంలో ఏ రీతిగా నీవు నేను హబక్కూకు వలె దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము, ఏ రీతిగా మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ప్రభువా ఇదేంటి జరుగుతున్నది, ఇలాగ ఎందుకు వ్యాప్తి చెందుతున్నది, ఎందుకు ప్రభువా ఇలాంటి పరిస్థితి మా జీవితంలో ప్రస్తుత కాలములో కూడా జరుగుతుంది అని నువ్వు బాధపడుతున్న సమయంలో నువ్వు ఆలోచన చేసి మన యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఈ లోకంలో నాశనం అయిపోవక్కర్లేదు. కానీ హబక్కూకు దేవుడు ఎలాగైతే జవాబిచ్చి ఇదిగో ప్రతి విషయమును కూడా నేను గమనిస్తున్నాను, ప్రతి తలంపును కూడా నేను ఆలోచన చేస్తున్నాను,
ప్రతి కార్యక్రమములో కూడా నేనుండి నా తలంపును నెరవేరుస్తున్నాను అని ఎలాగైతే చెప్పగలిగి ఉన్నాడో అదే దేవుడు నీకును నాకును కూడా చెప్పగలిగే శక్తితో ఆయన ఏదో ఒక రీతిగా ఆయన వివరిస్తాడని మనం తెలుసుకోవాలి. కానీ చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నేస్తాం కానీ జవాబు ఇచ్చే వరకు మనం ఉండము. జవాబు ఇస్తున్నా కానీ మనకు నచ్చదు కనుక ఆ జవాబును మనం పట్టించుకోకుండా ఈ జవాబు నాకు అక్కర్లేదు అనుకుని దాన్ని మనం పక్కన పెడతా ఉంటాము. కానీ హబక్కుకు చేసినది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు సమాధానం ఇచ్చి కలిదీయులను నేను తీసుకొస్తానని చెప్పి ఉన్నాడో, మరొకసారి అతను చరిత్రను చూసి ఉన్నాడు. పాతకాలములో దేవుడు ఏ రీతిగా చేసి ఉన్నాడు, మరి ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు, లేకపోతే నీతిగా జీవించిన వారు ఎప్పుడైనా కానీ ఎవరి ద్వారానైనా శ్రమలు పొందుతున్నప్పుడు, మరి ఆ పరిస్థితిలో దేవుడు ఏ రీతిగా మరి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నాడో అది చూస్తూ హబక్కుకు మౌనంగా ఉండి 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, దేవా నీ తలంపేంటో నాకు అర్థమైంది అని దేవుని యొక్క మాటలలోంచి అతను గ్రహించుకోగలిగినట్లు మనం చూస్తున్నాము. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం ఈ లోకములో జీవిస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించవలసిన పరిస్థితి వచ్చి, ఎందుకు ప్రభువా ఈ రీతిగా జరుగుతుంది అని మనం అనుకుంటున్న సమయంలో, కొన్ని నిమిషాలు మనం వేచి ఉండి మన యొక్క గతాన్ని మనం జ్ఞాపకము చేసుకోగలిగినట్లయితే, లేకపోతే చరిత్రను ఒకసారి తిరిగి చూసుకున్నట్లయితే, చరిత్రలో జరిగిన సన్నివేశాలను మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే, దేవుని యొక్క తలంపు ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో మనం చూడగలుగుతాము. హబక్కుకు తన యొక్క జీవితంలో చరిత్ర ద్వారా తెలుసుకోగలిగినవి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నవి. ఆ 4 ఏమిటంటే, ఆ 4 కూడా మనకు ఉపయోగము, వాటిని కూడా మనం చూద్దాం. ఆ 4 ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు చరిత్రను తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు. హిస్టరీ ఇస్ ఇన్ హిస్ కంట్రోల్. ఈ యొక్క విషయంలో మనము చూస్తున్నప్పుడు దేవుడు మరి చరిత్రలో ఆదికాండము నుంచి కూడా జరుగుతున్న ప్రతి సన్నివేశములో వెనకాల ఉండి ఆయన దాన్ని స్వాధీనము చేసుకుంటూ, ఆయన యొక్క తలంపుగా దాన్ని నడిపిస్తూ, ఇదిగో దేవుని యొక్క తలంపుగా ఆయన ముందుకు తీసుకువెళ్తూ సమస్తాన్ని కూడా చేసినట్లు మనం చూడగలుగుతున్నాము. 2వది ఏంటంటే, చరిత్రను మనం గమనించినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ఉండి ఆ దేవుని యొక్క ప్రణాళిక ద్వారా చరిత్ర ముందుకు వెళ్ళినట్లు మనకు అర్థమవుతుంది. ఒకటేమో దేవుడు దాన్ని స్వాధీనపరుచుకుని ఏ రీతిగా నడిపించాలో చేసి ఉన్నాడు. 2వది మనం చూస్తున్నప్పుడు ఏ రీతిగా నడిపించాలన్నది దైవ తలంపుగా ముందుగానే దేవుడుకుండి ప్రతి విషయంలో కూడా దేవుడు జవాబుదారుడుగా ఉండి నడిపించినట్లు చూస్తున్నాము. 3వది మనం చూస్తున్న సమయంలో దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తాడని మనం చూడగలుగుతాం. ఉదాహరణకు యేసుక్రీస్తు వారి యొక్క మరి ఒక జీనియాలజీలో మనం చూసినప్పుడు, మరి అక్కడ మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు స్త్రీలను ఎందుకు తీసుకొస్తున్నారా అనేసి ఆదికాండం దగ్గర నుంచి కూడా మనం చూసుకోవటం జరిగింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జననమైందో, ఎప్పుడైతే మరి ఆ వంశావళి అక్కడ రావటం జరిగిందో, ఆ స్త్రీల యొక్క ప్రాముఖ్యతను కూడా దాంట్లో మనం చూడగలుగుతాం. అంటే ఒక ప్రణాళికతో దేవుడు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. 4వది మనం చూస్తున్నప్పుడు ప్రతి జరుగుతున్న కార్యక్రమము, జరిగిపోయిన కార్యక్రమము జరగవలసిన దేవుని యొక్క పరిపాలనకు, దేవుని యొక్క రాజ్య స్థాపనకు ముడిపడి ఉందని మనం తెలుసుకోగలుగుతాము. ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా కానీ మనము ఇదిగో నేను ఒక పరలోక రాజ్యము నిమిత్తము నివసిస్తున్నాను, దేవుడు పరలోకాన్ని మరి పాపాన్ని తొలగించి ఎలాగైతే ఆయన స్థాపించబోతున్నాడో అదే రీతిగా నా కష్టాన్ని కూడా తొలగించి ఆయన సులభము చేసి నా జీవితాన్ని మెరుగుపరుస్తాడు అనే ఒక ఆలోచనతో హబక్కుకు ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. అందుకనే దేవుని యొక్క వాక్యములోంచి మనం చూస్తున్న సమయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-6 వచనాలలో యేసుక్రీస్తు వారు ఆ
వారందరితో కూడా మాట్లాడుతూ శిష్యులతో చెబుతున్నారు, ఇదిగో అంత్యకాలముకు వచ్చేటప్పటికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనిడి, అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. ఈ వాక్యములో చూస్తున్నప్పుడు అనేక మంది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలను బట్టి మరి యేసు నామములో వచ్చి మోసము చేస్తూ ఉంటారు. నీ కష్టం కలుగుతుందంటే దేవుడు నిన్ను విసర్జించాడేమో, నీకు బాధ కలుగుతుందంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో, లేకపోతే నీకు ఏదైనా ఇబ్బంది కలిగిందేమో, నువ్వేదైనా పాపం చేసావేమో, ఆ పాప పరిహారము నువ్వు పొందుతున్నావేమో అని దేవుని దగ్గరికి వెళ్లకుండా వారి యొక్క భ్రమను బట్టి, వారి తలంపును బట్టి మనల్ని మోసము చేస్తారు. కాబట్టి అనేక మంది యేసు నామములో వచ్చిన, అనేక మంది వాక్యమును తీసుకుని వచ్చినా కానీ మనము మటుకి హబక్కూకు దేవుని మీద ఎలాగైతే ఆధారపడి చరిత్రను బట్టి జరుగుతున్న సన్నివేశాలను బట్టి ఆయన దేవుని జవాబును పొందగలిగి ఉన్నాడో అదే రీతిగా నీవు నేను కూడా పొందాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మరి పరిశుద్ధ లేఖనములో దేవుని యొక్క తలంపుగా దేవుడు హబక్కూకు ఇచ్చిన జవాబు నీకును నాకును కూడా ఇస్తాడా అని ఒక అనుమానంతో జీవిస్తున్న మనకు ఒకవేళ అలాంటి అనుమానం ఏదన్నా మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు మొదటి యోహాను 5:14 నుంచి మనం చూసినప్పుడు ఈ చక్కని విషయము మనకి జ్ఞాపకము చేస్తున్నారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించి ఉన్నాడు. ఈ వాక్యములో మనం చూస్తున్నప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకుని ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క తలంపులో మనం ఉండి ఉన్నాం కాబట్టి, ప్రభువా నాకు ఇది కావాలి, నాకు పరిస్థితి ఈ రీతిగా ఉన్నది, నన్ను నువ్వు నడిపించు ప్రభువా అని దేవుని యొక్క చిత్తానుసారములో మనం ఏది అడిగినా కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం చూడగలుగుతున్నాం. 15వ వచనములో మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనం ఏది వేడుకుంటున్నా అది జరుగుతుంది అని ఒక నమ్మకము మనకు కలుగుతుందని వాక్యములోంచి మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క విశ్వాసులుగా హబక్కూకు అడిగి ఉన్నాడు, ఏంటి ప్రభు ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రభు ఇలాగ ఉంటుంది అని అంటున్నప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు. ఈ రోజుల్లో కష్టపడుతున్న నీవు, ఇబ్బంది పడుతున్న నీవు, సమస్యలలో ఉన్న నీవు నేను కూడా అదే రీతిగా దేవుణ్ణి అడగగలిగినట్లయితే, దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు అని నమ్మదగలిగినట్లయితే ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం చూడగలుగుతున్నాము. యోహాను సువార్త 9:31 కూడా మనం చూసినప్పుడు ఈ చక్కనైన విషయాన్ని మనము పరిశుద్ధ లేఖనములోంచి మనం తెలుసుకోగలుగుతాము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవభక్తుడయుండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పాపులైతే దేవుడు ఆ మనవి ఆలకించడు, కానీ నీతిపరులుగా ఉండి మంచి జీవితము జీవించి వారు కష్టం వస్తున్నప్పుడు, బాధ వస్తున్నప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు ప్రభువా ఏంటి పరిస్థితి అని దేవుణ్ణి మనం మనవి చేసుకున్నట్లయితే దైవక్తుడుగా ఉంటాడు కాబట్టి, దైవభక్తితో ఉంటాడు కాబట్టి దేవుడు వారి ప్రార్థనలకు, వారి యొక్క విన్నపములకు, వారి యొక్క ప్రశ్నలకు దేవుడు సమాధానము చెప్తాడని ఈ వాక్యములోంచి మనం చూడగలుగుతున్నాము. అదే రీతిగా దేవుని యొక్క విశ్వాసులుగా, దేవుని యొక్క తలంపుగా మనం వెళ్తున్నప్పుడు కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే, కీర్తనలు 66:17 నుంచి మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క చక్కనైన విషయము దావీదు మహారాజు కూడా మనందరికీ కూడా జ్ఞాపకము చేస్తున్నారు. 66:17 నుంచి, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన యుండెను, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును, నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఒకవేళ పాపం అనేది నా జీవితంలో లక్ష్య పెట్టుకున్నట్లయితే, నా హృదయంలో నేను ఉంచుకున్నట్లయితే దేవుడు నా మనవి ఆలకించడు, కానీ నా యొక్క పాపాన్ని
నేను తీసివేసి నా హృదయాన్ని నేను పవిత్రపరుచుకుని దేవునికి ఎప్పుడైతే నేను దగ్గరగా ఉండగలుగుతానో నేను నా నోరును తెరిచి దేవుని స్తుతించగలుగుతాను, నేను పాటలు పాడగలుగుతాను. ఎందుకంటే దేవుడు నా మనవి ఆలకించి అంగీకరించి ఆశీర్వదిస్తానని చెప్పిన మాటలను బట్టి మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క విశ్వాసులుగా నీ జీవితంలో నా జీవితంలో మనకి అహాబ్ యొక్క హబక్కుక్ యొక్క జీవితంలో చూస్తున్నప్పుడు హబక్కుకు దేవుడు ఎలాగైతే సమాధానము చెప్పి ఉన్నాడో నీకును నాకును కూడా అదే రీతిగా సమాధానము చెప్తాడని వాక్యములోంచి మనం చూస్తున్నాము. పౌలు యొక్క జీవితంలో కూడా చూస్తున్నప్పుడు ఆయన శ్రమలు పొందుతున్నప్పుడు కష్టాలు పడుతున్నప్పుడు ఏంటి ప్రభువా అని అడుగుతున్న సమయంలో దేవుడు నా కృప నీకు చాలునని చెప్పి ఆయనను ధైర్యపరిచినట్లు మనం చూడగలుగుతున్నాము. అదే పౌలు 2 తిమోతికి రాసిన పత్రికలో ఆయన 1:12 ఏమంటున్నాడంటే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నేను దేనికోసం కూడా బాధపడతలేదు, కష్టమైనా పర్లేదు, బాధలైనా పర్లేదు, నేను ఆ దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి ఆ దేవుడు నాకు సమాధానం చెప్పబోతున్నాడు, ఆ దేవుడు నేను పడుతున్న శ్రమకు ఆయన నాకు సహాయము చేయబోతున్నాడు అని పౌలు చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. హబక్కుకు వలె నీవు నేను దేవుణ్ణి అడుగుదాము, దేవుడు తప్పనిసరిగా మనకు జవాబిచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే జవాబిచ్చేవాడు మన దేవుడు, అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని మొట్టమొదటగా ఆత్మీయ పాఠముగా మనం నేర్చుకోగలుగుతున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి నిన్ను నన్ను ఆశీర్వదించి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరలోకమందన మా తండ్రి, హబక్కుక్ గ్రంథాన్ని నుంచి ఇచ్చిన చక్కని విషయాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయము దేవుడు మాకు జవాబు అనుగ్రహిస్తాడు, దేవుడు మాతో మాట్లాడతాడని ఇచ్చిన అభయాన్ని బట్టి వందనాలు. మా మొరను విని మమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క అంత్యకాలములో హబక్కుక్ సమయం వల్లే ఉన్నప్పటికీ సహాయము చేస్తారని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొక వాక్యములో కలిసే వరకు కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క కృప మీకెల్లప్పుడూ తోడయుండునుగాక. మీ అందరికీ కూడా వందనాలు.